హాయ్ ఫ్రెండ్స్, ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి అత్యంత తక్కువ సమయం ఉంది. ఇటువంటి తక్కువ సమయంలో క్విక్ రివిజన్కు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దిన ఈ వీడియో ముఖ్యంగా ఏపీలో జరిగేటువంటి గ్రామ సచివాలయ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇటు ఆంధ్ర అటు తెలంగాణ ఏపీపీఎస్సీ టీఎస్పీ సంబంధించి అన్ని పోటీ పరీక్షలకు జనరల్ స్టడీస్ విభాగంలోని జనరల్ సైన్స్ సంబంధించి ముఖ్యమైనటువంటి టాపిక్ శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి ఈ వీడియోలో ఇప్పుడు మనము చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్. జనరల్ సైన్స్ విభాగంలో శ్వాస వ్యవస్థ నెంబర్ 1, ఆక్సిజన్ ట్యూబ్లో కృత్రిమ శ్వాసక్రియకు ఆక్సిజన్తో పాటు ఏ వాయువును వాడతారు? ఆన్సర్ నత్రజని. ఇక వర్చువల్ వాటర్ అంటే ఏమిటి? ఒక ఉత్పత్తి తాను ఉత్పత్తిగా మారే ప్రక్రియలో వినియోగించుకునే నీరునే వర్చువల్ వాటర్ అని పిలుస్తారు ఫ్రెండ్స్. ఇక మూడో ప్రశ్న, శాస్త్రీయంగా సైంటిఫిక్ మెథడ్లో పులియబెట్టడం అంటే ఏమిటి? ఆన్సర్ ఆక్సిజన్ లేకుండా చక్కెరను అసంపూర్ణంగా ఆక్సీకరణం చెందించడం. పులియబెట్టడంగా మనం చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఇక సిరా రక్తాన్ని ఆక్సిజన్ కోసము ఊపిరితిత్తులకు చేరవేసేది ఏది? సిరారక్తం అంటే ఇక్కడ ఆక్సిజన్ లేనటువంటి రక్తాన్ని ఆక్సిజన్ కోసం ఊపిరితిత్తులకు చేరవేసేది ఏంటిదంటే పుప్పుస ధమని. ధమనిలో మంచి రక్తం అంటే ఆక్సిజన్ ఉన్నటువంటి రక్తం ఉంటుంది. పుప్పుస ధమనిలో ఆక్సిజన్ లేనటువంటి రక్తము చెడు రక్తం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక గాలిలో 78% ఉండేది అందరికీ తెలిసిందే, అది నైట్రోజన్. సగటు మనిషి ఊపిరితిత్తుల్లో ఎన్ని లీటర్ల గాలి ఉంటుంది? 2 లీటర్ల గాలి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక క్రింది వాటిలో హిమోగ్లోబిన్ దేనితో ఎక్కువ ఎఫినిటీ కలిగి ఉంటుంది? సిఓ, కార్బన్ మోనాక్సైడ్తో తొందరగా అది కలిసే ప్రయత్నం చేస్తుంది. శ్వాసక్రియలో అక్కి ఎలా ఏర్పడుతుంది? ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్. చాలా కీటకాలు గాలిని దేని ద్వారా సంగ్రహిస్తాయి? ట్రాకియల్ వ్యవస్థ ద్వారా, అంటే ఇక్కడ వాయునాళ వ్యవస్థ అని కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్. అది జతపరచడంలో పట్టిక 1 పట్టిక 2లో ఒక సైడ్ బుక్ గిల్స్, గిల్ బాస్కెట్, బుక్ లంగ్సా, లంగ్ ఫిష్, మరో పట్టికలో కింగ్ క్రాబ్, డిప్నోయ్, చేప, సైక్లోస్టోన్, సాలిడ్, తేలు మరియు 5 క్రాబ్ ఇవ్వడం జరిగింది. మరి దీన్ని జతపరిచే క్రమంలో కరెక్ట్ ఆన్సర్ 4. ఏకు 1, బీకు 3, సీకు 4, డీకు 2గా మనం ఇక్కడ ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. జతపరచడం కన్ఫ్యూజింగ్గా ఉంటే ఒక నోట్ మేకింగ్ తీసుకొని రాసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక మరో ప్రశ్న, చెట్ల కింద రాత్రివేళ ఎందుకు నిద్రించొద్దు? తక్కువ ఆక్సిజన్ విడుదల చేస్తుంది. రాత్రిపూట మొక్కలన్నీ కూడా మన మాదిరిగానే శ్వాసక్రియ జరుపుకుంటే, సో అవి ఆ సమయంలో ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేయడం వల్ల మనకు తిరిగి ఆక్సిజను అందే అవకాశం ఉండదు. కాబట్టి రాత్రిపూట అక్కడ నిద్రించకూడదని చెప్తూ ఉంటారు. పురుషుల గొంతు కంటే స్త్రీల గొంతు ఎందుకు కీచుగా ఉంటుంది? ఉండడానికి కారణము అల్పకంపన పరిమితి అని చెప్పవచ్చు. ఏరోబిక్ రెస్పిరేషన్లో విడుదలయ్యే శక్తి 686 కిలోకాలరీల శక్తి. ఏ జీవి శరీరంలో గాలిగదులు ఉంటాయి? పక్షి శరీరంలో గాలిగదులు ఉంటాయి. అందుకనే అది సులభంగా మిగిలిన జంతువులతో పోలిస్తే అది ఎగురుతూ ఉంటుంది. పిండి పదార్థాల నుంచి ఆల్కహాల్ను ఏ పద్ధతి ద్వారా తయారు చేస్తారు? పులియబెట్టడం ద్వారానే పిండి పదార్థాల నుంచి ఆల్కహాల్ను తయారు చేస్తారు. ఇక 16వ ప్రశ్న, ఆక్సిజన్ లేకుండా జరిగే శ్వాసక్రియను పర్మెంటేషన్ లేదా కిణ్వన ప్రక్రియ లేదా అవాయ శ్వాసక్రియ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. ఇక మరో ప్రశ్న, ఓటోరైనో లారింగాలజీ అనేది నేత్రము, గొంతు మరియు ముక్కు ఈ 3 అవయవాలకు సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రమే ఓటోరైనో లారింగాలజీ. ఇక మరో ప్రశ్న, చెమటలో స్వేదంలో ఉండేటువంటి పదార్థాలు ఏంటివి? నీరు ఉప్పు మరియు వ్యర్థ పదార్థాలు చెమటలో ఉంటాయి. ఈ క్రింది వాటిలో తక్కువ విషతుల్యమైన నైట్రోజన్ సంబంధ వ్యర్థ పదార్థం ఏమిటి? యూరిక్ ఆమ్లం. ఇక మూత్రపిండాలలో ఏ భాగంలో మూత్రం ఊడబోత జరుగుతుంది? వృక్కంలో, నెఫ్రాన్లో, ఆ విధంగా జరుగుతుంది ఫ్రెండ్స్. క్రింది వాటిలో యూరియా తయారయ్యే భాగం
కాలేయం. యూరియ తయారయ్యే భాగము కాలేయం. ఇక మానవ శరీరంలో అవయవ మార్పిడి చేసిన మొట్టమొదటి అవయవము కిడ్నీ, మూత్రపిండం. ఇక మరో ప్రశ్న, ఏ వ్యాధితో బాధపడే వారికి డయాలసిస్ చేస్తారు? మూత్రకోశాల సమస్య, మూత్రపిండాల సంబంధించినటువంటి వ్యాధి డయాలసిస్, రక్తాన్ని పరిశుభ్రం చేయడం కోసము డయాలసిస్ ప్రక్రియ చేస్తారు. ఇది శ్వాస వ్యవస్థకు సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇన్ జనరల్ సైన్స్, ఇన్ జనరల్ స్టడీస్, ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నా నుంచి మరిన్ని వీడియోస్ ముందుగా మీకు చేరాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నిజంగా ఫ్రెండ్స్ మీకు ఉపయోగపడితే మాత్రం లైక్ చేయండి, మీ సపోర్ట్ను నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.